ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షల పరిశీలకులుగా విచ్చేసిన సివిల్ సప్లై కమిషనర్ కోన శశిధర్ రాహదారుల భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన పౌర సరఫరా శాఖ ద్వారా అందించే నాణ్యమైన బియ్యం పంపిణీ విషయంపై మరియు రైస్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల ద్వారా రైస్ కార్డు అందించే కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించామని, అధికారం ప్రజల చేతుల్లో ఉంచాలనే సదుద్దేశంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి సచివాలయంలోనే రైస్ కార్డు ఇచ్చేలా చేశామని తెలిపారు. జనవరి నుంచి పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు 9,260 మినీ ట్రక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. చాలా కాలం జిల్లాకు కలెక్టర్ స్థాయిలో విశేష సేవలు అందించినందుకు గాను ఏపీ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ఆయనను సన్మానించారు. విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయరాజు, బాలుజాని, జీవన్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మెంబర్ ఎడిషన్ కానివ్వండి, సచివాలయం స్థాయిలోనే వాళ్ళకి ఇచ్చే సదుపాయం కల్పించాము. మరి మిగతా ఏ కార్డ్స్ లేని విధంగా కేవలం రైస్ కార్డ్స్ మాత్రమే సచివాలయంలోనే ప్రింట్ చేసి అక్కడే ఇచ్చేలా కూడా సదుపాయం ఉండటం జరిగింది. 3 రోజుల క్రితము ఒక కొత్త సదుపాయం కూడా ఇచ్చాము. అంటే ఇప్పటి వరకు కొత్త కార్డ్స్, స్ప్లిట్ కార్డ్స్, మెంబర్ ఎడిషన్ కార్డ్స్ ఇవన్నిటితో పాటు ఒకప్పుడు ఇనెలిజిబుల్ అర్హత లేని కార్డ్స్లో కూడా మళ్ళా కుటుంబం ఏమన్నా వేరైపోవాలంటే అటువంటి స్ప్లిటింగ్ కూడా ఒక 4 రోజుల క్రితం నుంచి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అది కూడా యాక్టివేట్ చేశాం. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. చరిత్రలో ఎప్పుడు లేనట్టు ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, లేకపోతే డెస్టిట్యూట్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి కార్డ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది మరి జాయింట్ కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. వెళ్ళి సచివాలయం సిబ్బందితో కూడా మాట్లాడటం జరిగింది ఎలా చేస్తున్నారు ఏంటని. ఎవరికి కార్డ్ లేకపోయినా మీ సచివాలయంలో వెళ్ళి అప్లై చేస్తే 10 రోజులు తిరగకుండా ఖచ్చితంగా కార్డ్ ఇచ్చే బాధ్యత మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్నాము. రేషన్ కార్డ్ డిలేటింగ్ ఆప్షన్ లో కొన్ని సాంకేతిక సమస్యలు. రేషన్ కార్డ్ లేదండి, ఇప్పుడు రైస్ కార్డ్ లో రేషన్ కార్డ్ అనేది ఆ డేటాబేస్ ఇంకా దాన్ని మనం టచ్ చేయట్లేదు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి లేదా జనవరి 1 ఎప్పటి నుంచి అయితే ఈ నాణ్యమైన బియ్యం ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమం చేస్తాము, అప్పుడు ఇంకా 100% రైస్ కార్డ్స్ లోనే ఇంకా అమలవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఇంటింటికి రైస్ కార్డ్స్ నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మేము 9,260 వెహికల్స్ పర్చేజ్ చేస్తున్నాము. ఇది మినీ ట్రక్స్, ఎఫ్పి షాప్ నుంచి ఇంటి వరకు తీసుకెళ్ళడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము ఆల్రెడీ జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయి టెండర్స్ కూడా జెమ్ పోర్టల్లో ఫ్లోట్ చేశాం. త్వరలోనే ఈ వెహికల్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ అలాగే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈ వెహికల్స్ కూడా పర్చేజ్ చేసి డిసెంబర్ 1 లేదంటే జనవరి 1 కల్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి గడప వద్దకే బియ్యం తీసుకెళ్లి నాణ్యమైన బియ్యం, ఒకప్పుడు పీడిఎస్ బియ్యం అంటే నాసిరకం బియ్యం అని రకరకాల ప్రజలు అపోహల్లో ఉంటారు, దీన్ని తొలగిస్తూ చక్కటి బియ్యం, తినగలిగిన బియ్యం, నాణ్యమైన బియ్యంని ప్రతి ఇంటి వద్దకు చేర్చడానికి ఒక మంచి కార్యక్రమం రూపొందించాము. దాన్ని ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో చాలా విజయవంతంగా మేము దాన్ని అమలుపరిచిన తర్వాత అక్కడి నుంచి చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని